వరంగల్ లో నిర్వహించే టీఆర్ఎస్ విజయ గర్జన సభకు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని మానుకోట ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మినీ నందనగూడెంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ నిబద్ధత కలిగి సైనికుని వలె పనిచేయాలన్న అనంతరం ఎమ్మెల్యే చప్పట్లతో సభలో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మన ప్రియతమ నాయకులు దిశానిర్దేశం చేస్తారు. ఒకటే ప్రాధాన్యపడుతున్న పార్టీకి కసిగా పనిచేయాలి, ఒక సైనికులా పనిచేయాలి. ఇవాళ గ్రామంలో సర్పంచులు కావచ్చు, గ్రామ అధ్యక్షులు కావచ్చు, ఎంపీలు, డిప్యూటీసీలు, ఎంతో మందికి పదవులు వచ్చాయి. ఆ పదవులు ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం, మన గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాం అనేది ముఖ్యం. మీరందరూ మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మన పథకాలు చాలా మందికి తెలియదు. మీరందరూ రాసుకోండి, లేకుంటే గుర్తు పెట్టుకోండి. ఎవరైనా ఓడడం దానికి వస్తే, ఎవరైనా మాట్లాడితే, ఇవాళ చాలా మంది బయలుదేరిండ్రు. వలసవాదులు, వలస పక్షులు ఏదేదో మాట్లాడుతున్నారు. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిని పట్టుకొని, మినిస్టర్లను పట్టుకొని రేపు 15వ తారీఖు విజయగర్జన సభలో మన ప్రియతమ నాయకులు దిశానిర్దేశం చేస్తారు. ఒకటే ప్రాధాన్యపడుతున్న పార్టీకి కసిగా పనిచేయాలి, ఒక సైనికులా పనిచేయాలి. ఇవాళ గ్రామంలో సర్పంచులు కావచ్చు, గ్రామ అధ్యక్షులు కావచ్చు, ఎంపీలు, డిప్యూటీసీలు, ఎంతో మందికి పదవులు వచ్చాయి. ఆ పదవులు ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం, మన గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాం అనేది ముఖ్యం. మీరందరూ మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మన పథకాలు చాలా మందికి తెలియదు. మీరందరూ రాసుకోండి, లేకుంటే గుర్తు పెట్టుకోండి. ఎవరైనా ఓడడం దానికి వస్తే, ఎవరైనా మాట్లాడితే, ఇవాళ చాలా మంది బయలుదేరిండ్రు. వలసవాదులు, వలస పక్షులు ఏదేదో మాట్లాడుతున్నారు. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిని పట్టుకొని, మినిస్టర్లను పట్టుకొని.